హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ లాక్డౌన్ మరో కోణం ఓ పెద్ద గుడ్ న్యూస్ ఏం జరుగుతోంది ఏమీ లేదు గంగా నది నీళ్లు తాగేంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి ఢిల్లీలోని కాలుష్యం కనుమరుగైపోయింది రోడ్లపైకి జంతువులు వచ్చి ఆడుతున్నాయి తిరుమలలో చిరుతలు సంచరిస్తున్నాయి చివరకు మురికి కాసారం హుస్సేన్ సాగర్ కూడా కాస్త కాలుష్య రహితంగా కనిపిస్తోంది గాలి స్వచ్ఛమైపోయి దూరపుండలు కూడా స్పష్టతను సంతరించుకుంటున్నాయి అన్నీ రోజు వింటున్న వార్తలే ఆనందాన్ని కలిగిస్తున్న వార్తలే ఎందుకు కరోనా ప్రభావం నిజమే కరోనా అందరినీ ఇళ్లల్లోనే బంధీలను చేసేసింది మన జీవితాల్లో అనూహ్య వేగం పెరిగి పెరిగి మన జీవన చక్రం గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా ఉంది పరుగు ఆగినట్లుగా ఉంది చేజేతుల మనమే చెడగొట్టుకుంటున్న ప్రకృతి శాత తీరుతోంది తిరిగి ఆరోగ్యాన్ని కూడగట్టుకుంటోంది తనను తాను హీల్ చేసుకుంటోంది అంటే స్వీయ చికిత్స ఆరోగ్యాన్ని పుంజుకోవడం ప్రకృతికి కూడా తెలుసు యాంటీబాడీస్ రిలీజ్ చేసుకోవడం ఎలాగో విచిత్రంగా అందరి ఆరోగ్యాలు ఒక్కసారిగా బాగుపడ్డాయా ఏ ప్రైవేట్ హాస్పిటల్ తెరిచలేకపోయినా ఏ ప్రాబ్లమూ కనిపించడం లేదు కోర్స్ కొన్ని వాయిదా వేసుకుంటున్నారేమో చికిత్సలు కానీ రోడ్డు ప్రమాదాలు తగ్గాయి నేరాలు తగ్గాయి లైంగిక దాడులు తగ్గాయి మనుషుల్లో చిత్త ప్రకోపం తగ్గింది ఛాన్స్ దొరక్కేనా కావచ్చు కానీ మన జీవితంలో ఒక్కసారైనా క్రైమ్ రేటు తగ్గితే చూడాలన్న కోరిక నెరవేరుతోంది కిటకిటలాడుతున్న వైద్యశాలలు ఖాళీగా కనిపిస్తున్నాయి అయితే ఎన్నాళ్ళు ఈ కొన్నాళ్ళైనా చాలు కరోనా వణికిస్తే వణికించింది కానీ ఓ డిసిప్లిన్ నేర్పిస్తోంది ఓకే ఈ కరోనాను జయించాక మనిషి మరింత రెచ్చిపోయి చెడగొట్టేసుకుంటాడు అందులో సందేహం లేదు అందుకే ఇప్పుడే కళ్ళారా చూడండి అలాంటి సీన్లు చివులారా వినండి ఆ వార్తలు అన్నింటికన్నా పెద్ద వార్త ఏంటంటే ప్రపంచానికి ఎన్నాళ్ళుగా పెద్దగా భయాందోళనని రేకెత్తిస్తున్న ఓజోన్ పొర రంధ్రం దానంతటా అదే పుడిగిపోయింది నిజం అదే చికిత్స చేసుకుని అదే స్వస్థత పొందింది పంతొమ్మిది వందల డెబ్భై నుంచి ఇది హడలెత్తిస్తోంది రంధ్రం ఏటేటా పెరిగిపోతోంది ఇప్పుడు కాలుష్యం తగ్గి ఆ రంధ్రం పూడుకుపోయింది సిఏఎంఎస్ సిసిసిఎస్ సంస్థలు అధికారికంగానే ప్రకటించాయి మానవాళికి తాత్కాలికమైనా సరే ఓ పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట సముద్ర జలాల ఉష్ణోగ్రత తగ్గితే మళ్ళీ మంచు ఖండాల్లో వేల కిలోమీటర్ల గ్లాసియర్స్ స్థిరపడతాయా సముద్ర జల మట్టాలు పెరిగి కొన్ని వందల నగరాలు వేల కిలోమీటర్ల తీర ప్రాంతాల కోత ఆగిపోతుందా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోతాయా మరి ఆశపడకండి ఇదంతా కరోనా ఉనికి ఉన్నంత వరకే మనిషి కట్టుబాటులో ఉన్నంత వరకే కానీ మనిషి చాలా రోజులు ఇలా ఉండేడు మందు ఎక్కడా దొరకడం లేదు కదా నెలన్నరగా చాలామంది మందుబాబుల కాలేయాలు సేమ్ ఈ ఓజన పొరలాగే వాటంతటవే స్వస్థతను సమకూర్చుకుంటున్నాయి సిగరెట్లకు కటకటే కదా ఊపిరితిత్తులు వాటంతటవే స్వచ్ఛతను పొందుతున్నాయి సమయానికి ఇంటి తిండి కదా జీర్ణాశయాలు కాస్త శుభ్రమవుతున్నాయి కరోనా మరణాలు సరే కానీ ఏదో మరో కోణం కనిపిస్తోంది మనిషికి ప్రకృతి ఏవో సంకేతాలు సందేశాలు పంపిస్తున్నట్లుగానే కనిపిస్తోంది కొన్నాళ్ళు ఈ కొన్నాళ్ళైనా ఈ స్తబ్దత ఇలాగే ఉంటే బాగుండు కానీ ఆగదు మళ్ళీ చక్రం వేగం పుంజుకోవాల్సిందే లేకపోతే మనిషి మరణిస్తాడు ఆకలితో స్వేచ్ఛారాహిత్యంతో